దురదృష్టవశాత్ కరోనా వైరస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత వైరస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని తెలిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నో ముందస్తు జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మిగిలినటువంటి ప్రాంతాలతో పోలిస్తే ఇంత కంట్రోల్గా ఉందన్న ఇంత తక్కువ శాతం నమోదు అవుతా ఉన్నాయన్న పాజిటివ్ కేసులు కానివ్వండి ఆ వ్యాప్తికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి ఇంత తక్కువ శాతం నమోదు అవుతా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాలనే మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆయన దగ్గర ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు కానివ్వండి ఎంత అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఇన్ని ఒడిదుడుకుల్లో ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు కోర్చి ఈ విపత్తును ఎదుర్కొనడానికి ప్రజలను ఆ భయాందోళనల నుంచి బయటకు తీసుకురావటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎంతగా కృషి చేస్తూ ఉంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రతిపక్ష నాయకులను చూశాం కానీ ఈ విధంగా ఇటువంటి విపత్తును కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం దీన్ని కూడా ప్రజలపైన అక్కసు తీర్చుకునేటువంటి ఒక సందర్భంగా చూడటం గత ఎన్నికల్లో దారుణమైనటువంటి పరాభవం ప్రజలు చూపించారు ఆ పరాభవానికి ఇది ప్రజాస్వామ్యంలో సహజమను గలుపు ఓటములనే ఆలోచన కూడా లేనటువంటి ఆ సీనియర్ నాయకుడు ఒకవైపు ప్రజల మీద ఆయన్ను ఓడించారన్న అక్కసుతో ఇవన్నీ చేయటంతో పాటు ఇంత సమర్థవంతంగా కరోనా వైరస్ను ఎదుర్కొనేటువంటి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుగ్ధ ఇతర కార్యక్రమాల్లో ఇతర పరిపాలనలో సంబంధించినటువంటి అంశాల్లో అటువంటి దుగ్ధం లేదనే రాజకీయాలు చేయొచ్చు కానీ ప్రజలందరూ కూడా ఇంత తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి ఈ కరోనా వైరస్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రాజకీయానికి సంబంధించి ఆయన రాజకీయం చేయటానికి రాజకీయ లబ్ధి పొందటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇది ఎంత అమానుషమో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి ఆ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా ఒకసారేమో ఎంతో సమర్థవంతంగా ఆ క్వారంటైన్ సెంటర్ల అంశాల్లో కానివ్వండి ల్యాబ్కి సంబంధించినటువంటి టెస్టింగ్ అంశాల్లో కానివ్వండి ఇతర సౌకర్యాల అంశాల్లో కానివ్వండి అన్ని అంశాల్లోనూ ప్రతి చిన్న విషయంలోనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి సూచనలు చేసి ఇన్ని కార్యక్రమాలు ఆ వ్యాప్తికి సంబంధించి అరికట్టేందుకు ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే ఈ కార్యక్రమాల అమలుకి సంబంధించి ప్రజలను ఏదో ఒక గందరగోళానికి గురి చేసేటువంటి కార్యక్రమం అసలు వారు చెప్పేటువంటి మాటల్లో ఎక్కడా కూడా దానికి ఒక నిబద్ధత ఉండదు దానికి సంబంధించి ఒక ఆలోచన ఉండదు ఒక అవగాహన లేకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది ఇటువంటి సమయంలో ప్రజలకు ఆయన గత 5 సంవత్సరాల పరిపాలన ద్వారా ప్రజలకు చేసిన ద్రోహం కన్నా కూడా ఈ ద్రోహం అనేది మరింత ఎక్కువగా ఉంది దీన్ని ఎవరు కూడా క్షమించలేరు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తే మంచిదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్లో కూర్చుని ఆయన టీవీలో సినిమాలోనూ లేకపోతే టీవీ సీరియళ్ళు చూస్తూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన పనేదో ఆయన చేసుకోనన్నా చేసుకోవాలి
ఏదైనా ఆయనకు ఉన్నటువంటి కాస్తో కోస్తో అనుభవాన్ని ఆయన ఏదైనా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలకు చేతోడు వాదోడుగా ఆయనకి ఏదో అనుభవం ఉందని ఆయన చెప్పుకుంటాడు కాబట్టి అనుభవాన్ని ఏదైనా ఇటువంటి విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటపడటానికి ఏదైనా ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా ఆయన కించపరిచేటట్టు మాట్లాడటం లేకపోతే లేని లోపాలను వెతికేటువంటి ప్రయత్నం చేయటం అనేది నిజంగా చాలా చాలా ఇది దారుణమైనటువంటి అంశంగా మేము తెలియజేస్తాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మిమ్మల్ని చూసి మీ కింద ఉన్నటువంటి అనుచరులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో జిల్లాల్లో ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నారు మీరు చెప్పినటువంటి విషయాలనే వారు కూడా కింద వల్లెవేస్తూ ఎక్కడ కూడా వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈనాడు సాక్షాత్తు ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ఆయన చేపట్టినటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రశంసించినటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు దేశంలోనే ఎక్కడా కూడా ఒకేసారి లక్ష కిట్లు తెప్పించుకున్నటువంటి సామర్థ్యం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేకపోయింది అటువంటి సామర్థ్యం ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉందని కనీసం మీరు సంతోషించకపోయినా మీరు కనీసం దానికి సంబంధించి మీరు సంతోషపడకపోయినా కనీసం అంత పెద్ద మనిషి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని చూసైనా ఆయన మాటలను చూసైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఉండాల్సిందని నేను చెప్తా ఉన్నా ఆయన చెప్పారు ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా లక్ష కిట్లు ఈరోజు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఈరోజు మేము ఉత్తర కొరియా దక్షిణ కొరియా నుంచి మేము తెప్పించుకున్నామంటే ఈనాడు అది మా సామర్థ్యం ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి సాధ్యం కాలేదు అని చెప్పి ఈరోజు అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు మీకు సంబంధించినటువంటి మీ నాయకులు అందరూ కూడా దీన్ని కూడా రాజకీయం చేస్తారు దీనికి కూడా ఏదో ఎన్నికలకు ముడిపెట్టి మాట్లాడతారు ఇది అసలు మీకు ఏమాత్రం అవగాహన రాహిత్యం అనుకోవాలా లేకపోతే మీ మూర్ఖత్వం అనుకోవాలా ఏమనుకోవాలో అని మాకు కాదు ప్రజలే ఆలోచించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియచేస్తా ఉన్నా మీకు వివరాలు తెలియకపోతే మేము చెప్తాం మీరు అడిగితే అంతేగాని మీరు మీకు సంబంధించి మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మాత్రం మీ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి మీకు మాత్రం అది తగదని చెప్పి మీకు మేము తెలియజేస్తా ఉన్నాం